అందరికీ నమస్కారము పద్య సౌరభం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు రాసిన ప్రసిద్ధ కథ గొల్ల రామవ్వ కథను విందాం ఢోం ఢోమ్ ఢోమ్ బాంబుల ప్రేలుడితో అర్ధరాత్రి ప్రశాంత వాతావరణం చిన్నాభిన్నమైంది సర్వత్రా నిండుకున్న నిస్తబ్దతను ఆ ధ్వనితరంగాలు ఒక విచిత్ర సంచలనం కలుగజేసి శూన్యంలో విలీనమైనవి గాఢ నిద్రలో నిమగ్నమయ్యున్న గ్రామమంతా ఒక్క పెట్టున దద్దరిల్లిపోయింది ఆబాల గోపాలం గొల్లు నిద్రమబ్బులో ఏం జరిగిందో ఎవరికీ బోధపడడం లేదు ఏదో ఆవేదన ఏదో చికాకు ఏదో బెగడు కానీ అంతా అగమ్యగోచరమే ఊరివారందరికీ ఒకే సమయాన ఏదో మహాభయంకరమైన పీడకల వచ్చి హఠాత్తుగా నిద్ర నుండి త్రుల్లిపడి లేచారా అన్నంత అలజడి రేగిందా రెండు నిమిషాల్లో ఇంత అలజడి చెలరేగిన బజార్లు మాత్రం నిర్మానుష్యంగానే ఉన్నవి లోపలి నుండి వేసుకున్న తలుపుల గొల్లాలు తీసి బయటకు తొంగిచూతామనుకున్న వారి చేతులు కూడా గొల్లాల మీదకి పోగానే ఎక్కడివక్కడ జలధరించి నిలిచిపోయినవి చికాకు వల్ల కీచు కీచుమని అరుస్తూ తత్తరపాటుతో అటూ ఇటూ లేచిపోయే పక్షుల రవం వాటి రెక్కల తటతట ఊరి చుట్టూ పెరండ్లలో నుండి కుక్కల అరుపు దొడ్లలో నిశ్చింతంగా నెమరువేస్తున్న పశువుల గిజగిజ అక్కడక్కడ కంపని విరగదొక్కి ఊళ్ళో తోచిన దిక్కల్లా పరిగెత్తే దున్నపోతుల గిట్టల రాపిడి ఇది మాత్రమే ఆ తదుపరి వినిపించినవి అంతేకాని ఒక్కసారి గొల్లుమన్న గ్రామస్తులు మాత్రం అదేదో దివ్యజ్ఞాన బోధ కలిగిందా అన్నట్లు మళ్ళీ కిమ్మనలేదు కిమ్మనలేదు నిజమే కానీ బొడ్డూడిన కూన పర్యంతం ఎవ్వరూ నిద్ర కూడా పోలేదు ఏవో గుసగుసలు ఏవో సైగలు ఏవో అసహాయ దృక్కులు ఏవో వినబడని మృక్కులు తల్లులు పిల్లలకు శ్రీరామరక్ష తీశారు పిల్లల దడుపుపోవడానికి ఎడమ అరికాలు దుమ్ముతో నొచ్చట బొట్టు పెట్టారు వీపు చరిచారు కానీ పిల్లల దడుపుకుపాయాలు యోచించే తల్లులకు తమదడుపుకే ఏ ఉపాయమూ దొరకలేదు బొట్టు పెట్టుతున్న చేతుల గాజులు గలగలమంటూనే ఉన్నవి ఉన్న చోటనే ఉన్న కాళ్ల పాజేబులు కూడా కించిత్తు జంకరిస్తూనే ఉన్నవి అదొక విచిత్ర ప్రళయం అదొక క్షణిక మృత్యుతాండవం అదొక అస్థిరోత్పాతం ఒక గంట గడిచింది ఎప్పటి వలనే నలువైపులా అంధకారం అలుముకున్నది చిమ్మట్లు ఏకశ్రుతితో అరుస్తున్నవి అంతా మామూలే కానీ నిద్ర మాత్రం ఊరి దరిచేరలేదు గొల్లరామవ్వ తన గుడిసెలో చీకట్లోనే కూర్చొని ఉంది ఆమె కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నవి కొంత వృద్ధాప్యం వల్ల కొంత భయం వల్ల ఆమె ఒడిలో ఒక పదిహేనేళ్ళ బాలిక తలదాచుకొని ఉంది అవ్వా ఇప్పుడు ఇదేం సప్పుడే అని మెల్లగా ప్రశ్నించిందా బాలిక నీకెందుకే మొద్దుముండా ముండా గదేంది గిదేంది అని ఎప్పటికీ అడుగుడే ఏదో మునిగిపోయినట్లు అన్నీ నీకే కావాలి బాలిక మళ్ళీ మాట్లాడ సాహసించలేదు కొన్ని కొన్ని నిమిషాలకు ముసలవ్వ తనంత తనే మెల్లగా గొనగడం మొదలుపెట్టింది ఏమనుకున్నవే తల్లి మాపాడు కాలం వచ్చిందే మీరెట్ల బతుకుతారో ఏమో విడ్య ఈ తురుకులతోటి సావొచ్చింది మొన్ననే నలుగురిని తుపాకేసి చంపినారు ఇప్పుడు కూడా ఏదో గసొంటి అగాయత్తమే చేసిండ్రేమో ఏం పోగాలమే మీ ఇళ్లకు మళ్లీ నిశ్శబ్దం రామమ్మ మల్లమ్మ ఇద్దరూ తమ తమ యోచనల్లో పడిపోయారు నిద్రకు మాత్రం సంపూర్ణ బహిష్కారమే డెబ్బై ఏళ్ళు దాటిన రామమ్మకు జాగరణే కొత్తగా వయసుకొచ్చిన మల్లమ్మకు జాగరణే హఠాత్తుగా కిటికీని ఎవరో తట్టారు కిటికీ అంటే దాని ప్రాణమింత మంటిగోడలో వెలుతురు కొరకని ఉంచబడ్డ ఒక రంధ్రం దానికి చెదలు పట్టిన ఏదో చెక్కతో చేయబడ్డ రెండు చిన్న తలుపులు ఇదే ఆ గుడిసె కిటికీ ఆ చప్పుడుకు లోపలి వారిద్దరూ ఉలిక్కిపడ్డారు కూర్చున్న చోటి నుండి కదలక శ్వాసోచ్ఛ్వాసాలు బిగబట్టి జాగ్రత్తగా వినసాగారు కిటికీ తలుపులు గాలికి కొట్టుకున్నవో లేక పిల్లి వచ్చి కదిల్చిందో అని మళ్ళీ అదే చప్పుడు ఈసారి అనుమానం లేదు ఎవరో కిటికీ తలుపులు తట్టుతున్న మాట నిజం గాలి కాదు పిల్లి అసలే కాదు ఏం చేయాలి ఎటూ తోచలేదు మళ్ళీ చప్పుడు ఈసారి పెద్దగా వినబడింది ఏదో స్థిర సంకల్పంతోనే తట్టినట్లు ఇక లాభం లేదు ముసలవ్వ మెల్లగా లేవసాగింది మల్లమ్మ గుండె ధరద మాత్రం మితిమీరింది అవ్వను గట్టిగా పట్టుకొని కంపించే గుసగుసలో నాకు భయమైతుందే అవ్వ అని అనగలిగింది అట్లుండు ఏందో చూద్దాం అని ముసలవ్వ దృఢనిశ్చయంతో లేసింది అలవాటు చొప్పున చీకటిలోనే కిటికీ వద్దకు చేరుకుంది లోపల గొల్లెం తీస్తూ ఎవర్రా అంది ఆ ప్రశ్న పూర్తిగా ఉచ్చరించబడిందో లేదో ముసలవ్వ నోరు గట్టిగా ముయబడింది వెంటనే ఒక వ్యక్తి అతి కష్టం మీద ఆ ఇరుకు కిటికీ గుండా లోపలికి చొరబడ్డాడు అతని పాదాలు నేలకు ఆనినవో లేదో అతడే కిటికీ తలుపులు బిగించాడు ముసలవ్వ బీరిపోయి నిల్చుంది ఇంకో మూలన మల్లమ్మ గట్టిగా కండ్లు మూసుకొని కత్తిపోటుకై ఎదురు చూస్తున్నట్లు పడి ఉంది చిమ్మన చీకట్లలో ఏదీ కనబడడం లేదు ముసలవ్వకు మాత్రం సందేహం లేదు గతానుభవమే అంతా సూచించింది పోలీసో రజాకారు తురుకవాడు ఇంట్లో దూరాడు ఇంకేముంది తనకు సావు తప్పదు తాను అల్లారు ముద్దుగా పెంచి పెళ్లి చేసిన తన మనవరాలికి మానభంగం తప్పదు ఎవరెదిరిస్తారు ఈ రాక్షసుల్ని తాను గోలపెట్టితే మాత్రం పక్కింటి వారైనా వినిపించుకుంటారా ఊహ కలలోని మాట వాళ్ళవి మాత్రం ప్రాణాలు కావా వాళ్ళ ఇంట్లో మాత్రం పడుచు పిల్లలు లేరా ఆనాడు అంత పెద్ద కరణంగారి కూతుర్ని బలత్కారం చేసి ఎత్తుకుపోయినప్పుడు ఎవరేం చేయగలిగారు ఎవరడ్డం వచ్చారు ఇప్పుడు తనకు మాత్రం దిక్కెవరవుతారు ఒక్క నిమిషం లోపల ముసలవ్వ ఇదంతా యోచించింది ఇక జరగబోయేది ఆమెకు స్పష్టంగా అద్దంలోలాగా కనిపించసాగింది తాను చచ్చినా సరే తాను ఆ పిల్లను సాది సంభాలించింది తుదకి రాక్షసునికి ఒప్పగించడానికేనా ముసలవ్వ కన్నీరు నింపుతూ కొయ్య నిలిచిపోయింది వృద్ధాప్యపు కంపనం కూడా ఎందుకో తనంత తానే స్తంభించిపోయింది ముసలవ్వకు ఆ వ్యక్తికి మధ్య దాదాపు రెండు గజాల దూరం ఉంది యోచనా మధ్యంలోనే వ్యక్తి ఆమె వైపు రెండు అడుగులు వేశాడు చీకటిలో కూడా సూటిగా సమీపిస్తున్నాడు ఆమెకు మిన్ను విరిగి మీద పడ్డట్టయింది ఇంకొక అడుగులో తన బ్రతుకు కొనముట్టుతుంది ఆ తర్వాత పాపం మళ్ళీ అతి కష్టం మీద ముసలవ్వ అయ్యా అని ఏదో అనబోయింది కా మళ్ళీ ఈమె మూతి ముయ్యబడింది ఆమె ఆ క్షణంలో తనకు తెలిసిన దేవుళ్ళందరినీ స్మరించింది మల్లమ్మ కోసం ఇంతలో ఆ వ్యక్తి గుసగుస వినబడింది ముసలవ్వ చెవిలో చప్పుడు చేయకు నేను దొంగను గాను రజాకారును గాను పోలీసును గాను మిమ్మల్ని ఏమి అనను లల్లి మాత్రం చేయకండి అబ్బా ఏం టక్కరి నమ్మించి గొంతుకోయడానికా చూస్తున్నట్టున్నాడు తీయని మాటలతోనే సంతోషపెట్టి పాపం మల్లిని అబ్బా ఎంతకైనా తగుతారీ రాక్షసులు అవును ముందుగా తీయని మాటలు అవి సాగకపోతే అన్యోపాయాలు కదా క్రమం ఎందుకైనా మంచిదని ముసలవ్వ వెంటనే ఆ వ్యక్తి రెండు కాళ్ళు దొరికించుకుంది ఎంతో దీనంగా వేడుకుంది నీ బాంఛన్ చెప్పులు మొత్త నా తలకాయన తీసుకో పోర్ని మాత్రం ముట్టకు అది నీ చెల్లెలనుకో నీ కాళ్ళు మొక్త లేదవ్వా నమ్మవేం చెప్తుంటే నేను దుష్టుని కాను నేను మీ అందరి వంటి తెలుగు శుద్ధ తెలుగులో మాట్లాడుతున్నాడు ముసలవ్వ ఇదివరలో ఏ తురకవాణ్ణి ఇంత చక్కగా మాట్లాడగా వినలేదు తొచ్చ తొషగా మాట్లాడే నైజాం తురకలనే చూచిందామే కాబట్టి ఈ వ్యక్తి తురక కాడేమోనని తర్కించుకుంది కొన్ని నిమిషాల పాటైనా చావు మానభంగం తప్పినవి ముసలవ్వ కదే ఇంద్రజాలం అనిపించింది మానవ హృదయంలో ఉండే అజేయ శక్తి ఆమెకు చేయూతనిచ్చింది వచ్చిన వ్యక్తి ఎంత అపరిచితుడైనా అతడు వచ్చిన పరిస్థితులు ఎంత అనుమానాస్పదమైనా ముసలవ్వకు మాత్రం అతన్ని విశ్వసించాలనిపించింది అది విశ్వాసం కాదు విశ్వాసేచ్ఛ విపద్దశలో గోచరించిన ఏకైక తరుణాధారం దాన్ని ఎలా జారవిడుస్తుంది వచ్చిన వ్యక్తి కాళ్ళు పట్టుకున్న ముసలవ్వ మెల్లమెల్లగా లేస్తూ అతని మోకాళ్ళు నడుము వక్షస్థలము వీపు ముఖము తల తడుమసాగింది ఒకే ఒక చెడ్డి ఉంది చొక్కా లేదు దేహమంతటా పల్లేరుగాయలు చిగురంతా జిట్టరేగుముండ్లు అంటుకొని ఎండిపోయిన రేగటి మన్ను ఆ మట్టిలో చిక్కుకొని ఉన్న తుంగపోసలు గడ్డిపోసలు ఎంపలాకలు తాటిపీసు వగైరా ఇవన్నీ ముసలవ్వ చేతులకు కన్లున్నవా అన్నట్లు గోచరించినవి ఆపాదమస్తకం ఎన్నో చోట్ల శరీరం కొట్టుకుపోయినట్లు చర్మమే చెబుతుంది కొన్ని చోట్ల గాయాల నుండి స్రవిస్తున్న రక్తపు తడి ముసలవ్వ చేతి కంటింది మరికొన్ని చోట్ల గాయాల నుండి ఎప్పుడో స్రవించి ఎండిపోయి అట్టుకట్టిన రక్తపు ఆనవాళ్లు తగులుతున్నవి శరీరమంతా జ్వరంతో రొట్టెపెంకలా మసిలిపోతుంది ముఖం మీద ముచ్చమటలు క్రమ్మినవి శ్వాస అతి కష్టం మీద నడుస్తున్నట్లుంది మధ్య మధ్య ఆపిన ఆగని మూలుగులు బయటపడుతున్నవి గుండె వేగం విపరీతమైపోతున్నది పరిషతోనే ఈ స్థితినంతా గమనించింది ముసలవ్వ ఆ వ్యక్తి నిస్సహాయుడు అపాయస్థితిలో హఠాత్తుగా తటస్థించిన శరణాగతుడు ఇంత తెలుసుకోగానే ముసలవ్వ మనస్థితిలో కాయకల్పమైంది అనిర్వచనీయమైన భావ పరివర్తనం కలిగింది ఐదు నిమిషాలకు పూర్వం మనవరాలి శీలరక్షణ కోసం అగంతకుని కాళ్ళు పట్టుకొని బాంఛన్ మొక్కుతా అని వేడుకున్న ముసలవ్వ ఇప్పుడు ఆశ్చర్య సహానుభూతుల సమ్మిశ్రిత స్వరంతో ఇదేం గతిరా నీకు గిట్లెందుకైన కొడుక అని ప్రశ్నించింది ఏదో అవ్వ అదొక కథ కొంతసేపు నన్ను ఇక్కడ దాచు తర్వాత నా దారిన నేను పోతాలే అని అతి మీద అన్నాడు ఆ అగంతకుడు ఆ మా మాపోతావు ఒకడే పోకడ చక్కంగా స్వర్గమే పోతావు మంచి బుద్ధిమంతుడు పా పోతాడట ఆడుకో అగంతకుడు మాట్లాడలేదు ముసలవ్వ వెంటనే మనమరాల్ని పిలిచింది ఓ మల్లిముండ దీపం ముట్టి ఏ చెప్పనా నిదురొచ్చి నాదే పోరి దీపం మాట వినగానే అగంతకుడు ఉలికిపడి అన్నాడు అబ్బో వద్దవ్వా వద్దు దీపం వెలిగించకు నీకు పుణ్యం పోలీసులు నా వెంటబడ్డారు పట్టుకుంటారు ఇక ఇగజాల్లే మాట్లాడకు పోలీసుల కన్నా ముందల సావుదేవతే పట్టుకునేటట్టుంది నిన్ను అని ముసలవ్వ గద్దించింది మల్లమ్మ దీపం వెలిగించింది ముసలవ్వ ఒక మూలకొక గొంగడి వరిసింది దీపపు వెలుతురులో ఆ అగంతకుని కొంత తడువు పరీక్షించింది బక్కపల్చని యువకుడు ఏండ్లకు మించని వయస్సు నూనూగు మీసాలు గంభీరతను సూచించే కండ్లు సుకుమారమైనప్పటికీ చావతీగబెత్తం బెత్తం వలె వంగగల దేహం సౌమ్య సౌజన్యాలీనే ముఖమండలం ఆ యువకుణ్ణి చూచిందో లేదో ముసలవ్వ ఆశ్చర్యం మేరమీరింది రాజోలుగా ఉన్నవు కొడుక నీకెందుకొచ్చారా ఈ కట్టం పండు పండు ఆ గొంగట్ల వండు బీరిపోతవేందిరా పండు ఆ గట్లా మల్లిపోరి కుంపటి మీద కడుముంత నీళ్ళెక్కియే అబ్బా మంజగారు నోలిగా కదులుతుంది మా భూముండ ఈడ పూరని పానం పోతుందంటే దీనికి నిర్ధమబ్బే వదల్లేదు కానీ చెప్పనా ఎక్కిచ్చినావా కడుముంతా ఇగరా దీపం పోరని దగ్గరకుదే దీపానికి ఇంటి తలుపు నడుమ నా గడించి నిలబెట్టు దానికి నా గొంగడు ముసిగై ఏసినవా ఆ గట్ల ఇప్పుడు కొద్దిగా హుషారైంది పొల్ల మొగడు నాలుగు మలకల పెయ్యి మెదగ పెడితే ఇంకా కుదురుతుంది సురుకు కొద్దిగా సందుంచి ఓ కంచుడు బోర్లి దీపాంత మీద ఆ పోరం మీద ఎలుగు పడాలి కడమదిక్కుల చీకటి ఉండాలి గట్ల కావాలి ఉపాయం ఆ గంతే ఉన్నదే ఒనరిని దగ్గర మాజెత్తవులే సంసారం ఊకో వాని పక్కన ముండ్లు తీసే ఉల్లుళ్ళుగా అయ్యో సిగ్గైతుందా వాని ముట్టుకుంటే ఏం మానపతివి గదనే నీ సిగ్గు అగ్గిలవాడా వాని పానం దిత్తవా ఏం సిగ్గు సిగ్గు అనుకుంటా చెప్పిన పని చెయ్యి పాపం పీనుగోల కాదే వాని చూస్తే జాలి ఉడతలేదని దొమ్మరిముడా ఆ గట్ల నొప్పిచ్చకు పాపం మహాప్రవాహం వల్ల సాగిపోతుంది ముసలవ్వ గొనుగుదోరణి అందులోనే చివాట్లు అందులోనే వినోదం అందులోనే ఆజ్ఞలు ముసలవ్వ ఆజ్ఞలన్నీ చకచకా అమలవుతున్నవి యువకుడు నిజంగా అర్ధశుద్ధావస్థలో పడి ఉన్నాడు మల్లమ్మ జిటరేగు ముండ్లు ఒక్కొక్కటి తీస్తున్నది యువకునికి ఏదో కొత్త లోకంలోకి వచ్చిపడ్డట్లయింది ముసలవ్వ మళ్లీ ప్రారంభించింది వచ్చిన ఆయే ముండ్లన్నీ మాకట్టపడుతున్నావే పొల్ల పుణ్యముంటది నీకు మల్లపెత్త రమాసకు తుంటకొక్కంత బుడ్డోని అంటవులే సరే ఇగవటు నీళ్ళెచ్చబడ్డాయి ఈ పేగు నీళ్లలో ముంచి వాని గాయాలని గాపు ఆ రౌతమ్మరకలు మంటిముద్దలు దుడిచిపారాయి తానం చేసినట్లు కావాలి పాపం ఎంత సుఖాసిపోయ్యే పొల్లగాంది ముట్టుకుంటే దూదోలుగా తలుగుతోంది ఎసొంటోనికి ఎసొంటి గతొచ్చిందే చూస్తూ చూస్తూ మల్లమ్మ పరిచర్య వల్ల యువకుని గాయాల బాధ తక్కువైంది దేహమంతా శుభ్రమైంది మెల్లమెల్లగా తేరుకున్నాడు ఇంతలో ముసలవ్వ తలతో ఏదో తెచ్చింది యువకుని తలాపున కూర్చొని అతని తల నిమురుతూ గొనగసాగింది ఇక లేకొడుక కొద్దిగా గింత గట్క చిక్కటి సల్లల్లా విసుకొచ్చిన గింత కడుపులో పడేసుకో ఎన్నడన్న తాగినా ఆ తాత గట్క వరిబువ్వ తినటానికి నీకేమేర్క గొల్లరామి గట్కంటే ఏమనుకున్నావు పొయ్యే పానం మరలుతుంది సూడు మరి కులం జడిపోతానని భయపడుతున్నావా నువ్వు బామనోడివైనా జంగమోడివైనా ఏ కులమోడివైనా సరే మొదలు పానం దక్కించుకో అంతకైతే నాలుక మీద బంగారు పుల్లతోటి సురుకు పెడితే పోయిన కులం మల్లత్తదట కాదు ఆ ఇక దాగిపారే గటకట యువకుడు లేచి కూర్చున్నాడు ముసలవ్వ మాటలకు కొద్దిగా నవ్వొచ్చింది అతనికి చిరునవ్వు ముఖంతో ముసలవ్వను చూస్తూ తలెందుకున్నాడు అందులోది నవజీవన సర్వస్వ సారమన్నట్లు ప్రీతితో గటకటా త్రాగాడు ముసలవ్వ మాట అక్షరాల సత్యమైంది సగం పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి యువకుని ముఖం మెల్లమెల్లగా వికసించింది కళ్ళలో జీవనజ్యోతి వెలుగుజొచ్చింది ముసలవ్వకు పూర్ణ సమాధానమైంది యువకుని వైపు చూస్తూ ముడతలు పడ్డ ముఖంతో జేబు వద్ద ఆగిపోయింది వెంటనే గిదేందిరో అంటూ ముసలవ్వ ఆ జేబులో చేయి వేసి ఒక ఉక్కు వస్తువు తీసింది అది రివాల్వర్ అవ్వ తోటాల తుపాకీ అన్నాడు ఆ యువకుడు ఎందుకు కొడుకో తుపాకీ మమ్మలగిట్లో చంపుదామనుకున్నావా ఏంది అన్నది ముసలవ్వ మిమ్మల్ని వాళ్ళని చంపే తందుకది ఈ రాత్రి ఇద్దరు పోలీసులను హతమార్చాను మొన్న మీ గ్రామంలో నలుగురు నిర్దోషుల్ని కాల్చి చంపిన పోలీసులే ముసలవ్వ ముఖ లక్షణాలు వర్ణాతీతంగా మార్పు చెందినవి మొదట కొద్దిగా భయం ఆ తదుపరి తెగువ ఆ తరువాత ఉత్సాహం ఆ వెనుక విజయోల్లాసం క్రమశ గోచరించినవి యువకుడు ముసలవ్వ ముఖాన్ని సూక్ష్మంగా పరీక్షిస్తున్నాడు భావ పరివర్తన చూసిన కొద్దీ అతని మానసం పరిపరివిధాలా తర్కించుకుంటున్నది ఆ విషయం ఎందుకు చెప్పానా అన్న రేఖ కూడా అతని మనస్సును ఒకసారి స్పృశించిపోయింది ఏమంటుందో ఈ వృద్ధురాలు శతాబ్దాల అనుభవించి దళితమైన ఈ అమాయక గ్రామీణ సమాజంలో తేజమెక్కడ శేషించింది ఎలాగైనా ఆ గుడిసె ఆశ్రమం నుండి తనకు ఉద్వాసన జరిగి తీరుతుందని అతనికి తోచింది ఇద్దరు పోలీసులను చంపిన హంతకుణ్ణి ఎవరుండనిస్తారు ఎంతమంది తన తోటి కార్యకర్తలు ఈ గ్రామస్తుల పెరిగితనం వల్ల పట్టుబడలేదు యువకుని మనస్సు ఎన్నెన్నో వితర్కాలకు లోనవుతున్నది కొంతసేపు యోచించి యువకుని హృదయం దడుక్కుమన్నది ఇద్దర్నా కానీ ఇంకిద్దరు మిగిలినరు కొడుక సగం పనే చేసినవు యువకుడు చకిదుడైనాడు అతని సుసంస్కృత మానసం గర్వోన్నతమై కల్పనాకాశంలో భ్రమణం సాగించింది అతని తారుణ్యానురూప రూప భావుకత్వం అతన్ని మైమరిపించింది స్మరణ వల్ల ఉప్పొంగే హనుమంతుని దేహం వలే తన దేహం కూడా ఉప్పొంగినట్లనిపించింది రివాల్వర్ కొరకై చేయి చాస్తూ తక్కిన వాళ్లను కూడా చూసుకొస్తా తేయావ్వా అనేశాడు ముసలవ్వ రివాల్వర్ లాక్కొని ప్రారంభించింది సాల్లే శేషనకాడికి కాడికి బాదుర్గాడోపా బాగా కాక పోలీస్ తోటే వైరం పెట్టుకుంటుండట పోరాడు ఎందుకురా నీకు పోలీసులతోటి కైలాటకం యువకుడు అన్నాడు నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్ను నైజాం రాజుతోటి కాంగ్రెస్ పోరాడుతున్నది ప్రజలు పోరాడుతున్నారు యువకుడు ఏదో రాజకీయ సిద్ధాంత బోధ ప్రారంభిస్తాడా అనిపించింది కానీ మధ్యలోనే ముసలవ్ అందుకున్నది ఏడున్నదిరా నీ కొట్లాట ఈడనైతే పెద్ద పెద్దోళ్ళంతా ఆ తుర్క పోలీసు వాళ్ళని ఇళ్ళలా వండబెట్టుకుంటుండ్రు కాదు పేదళ్ళు కొట్లాడితే ఏమైతుందిరా పేదవాళ్లతోనే నడుస్తున్నదవ్వా కాంగ్రెస్ పోరాటం అన్నాడా యువకుడు అయితే నీది కాంగ్రీజో గింగ్రీజో అందులో ఈడుగడ్డోళ్ళు లేరారా గడ్డాల మీసాలు నడిచినోళ్ళంతా యాడరగడైపోయిన్రు వాళ్ళందరూ పట్నంలో ఉంటారు రాజుతో మాట్లాడతారు ప్రజల తరపున వాదిస్తారు అధికారాలు ఇప్పిస్తారు నాయకత్వం చేస్తారవ్వా అన్నాడు ముసలవ్వ విసుగుతో అందుకుంది ఏహే గదంతా నాకు మనసున పట్టది పెద్ద పెద్దోళ్ళు ఏమో ముచ్చట్లు పెట్టుకుంటూ ఊకుంటారట పసిపోరగలేమో పోలీసు వాళ్ళ మీదకి వమ్మంటారట ఇక ఈ పొలగన్లేమో చేసుకున్న పొలాలలో ముండోవడానికి తుపాకులు భుజానేసుకుని ఎంత ఎంతపాడు దినం వచ్చింది అన్యాలం పాడువాడా అంది అలాగే కొంతసేపు గొనిగి ముసలవ్వ ఆజ్ఞాపించింది అరే ఇక కొద్దిగా కన్ను మల్పుకో జాము నాత్రి ఉన్నది ఇంకా ఇంత నిద్ర పట్టిందంటే బతుకుతావు పషే మల్లిపోరి మన ఇద్దరం తెల్లారిదాకా కావలుండాలి నువ్వు ఆ కొనకు నేను ఈ కొనకు కూర్పాట్లు పడ్డవంటే యాదించుకో ఒక్క సర్పు దయ్యం వదిలిపోవాలి మరి ఆ అన్నది పాలు వేళ అతిక్రమించిపోతున్నది ఇండ్ల వెలుపల కట్టివేసి ఉన్న గేదెలు లోపలి దుడ్డెల కొరకు అరుస్తున్నవి లోపల నుండి దుడ్డెలు విలపిస్తున్నవి పాలచేపుల ఆతురత ఒకవైపు ఆకలి బాధ రెండవ వైపు కానీ పాలు పిండబడడం లేదు రోజూ ఈ పాటికి ఎటు విన్నా జుయ్ జూయి అనే పయస్సంగీతం నేడు సంపూర్ణంగా నిలిచిపోయింది భయం వల్ల గ్రామంలోని జీవన లక్షణాలన్నీ ఒక్కొమ్ముడిగా లుప్తప్రాయమైపోయినవి మృత్యు సమయపు అంతిమ సంచలమైనా లేదు శ్మశాన వాటికలోని కాటి చిటపటలైనా లేవు ఆ గ్రామంలో అనాది కాలం నుండి అంతా నిశ్శబ్దమే అన్నట్లు అనిపించింది రామమ్మ మల్లమ్మ ఇద్దరూ కావలిగాస్తున్నారు యువకుడు సుఖనిద్రపోతున్నాడు చీమ చిటుక్కుమన్నా ఆదిరిపడే అంత నిదానంగా ఉన్నారు గ్రామ ప్రజలు కానీ చీమ కూడా మనడం లేదు గత రాత్రి భయంకర సంఘటన కారకుడైన ఆ యువకుడు ఒక్కడే నిద్రిస్తున్నాడు తక్కిన గ్రామమంతా శ్వాస బిగపట్టి నిరీక్షిస్తున్నది దేనికో కొరకో ఎందుకో అదంతా అందరికీ తెలుసు పాతకథే రామమ్మ యోచిస్తున్నది ఎవరో కాంగ్రెస్ వారు ఊరికి వచ్చారన్న నేరంపైన ఇదివరకే నలుగురు నిర్దోషులు కాల్చివేయబడ్డారు ఇక ఈసారో ప్రత్యక్షంగా ఇద్దరు పోలీసులు చంపబడ్డారు తానా భగ్నం చేయబడింది ఊరినంతా దగ్ధం చేసి ఊరి వారందరిని కాల్చివేసినా ఆశ్చర్యం లేదు అదొక పండుగే ఏ ఒక్క ఇంట్లోనో పోలీసులు చొచ్చి హత్యలు మానభంగాలు సాగించడం ప్రక్కింటి వారు లేకపోవడం ఈ విధంగా ఒక్కొక్క ఇంటి లెక్కన తుదకందరికి ఇదే పట్టడం ఇంతకన్నా ఊరి వారందరూ ఒకేసారి చంపివేయబడడం మేలు కాదా పది మందితో చచ్చినా మంచిదే బతికినా మంచిదే కుక్కచావు కన్నా అనుకుంది నిద్రిస్తున్న యువకుని తలని మురుతూ రామమ్మ గొనిగింది అబ్బా ఏం పోరడు ఇసొంటుల్ ఎంతమంది జావాలనో ఇంకా అకస్మాత్తుగా బజార్లో మోటార్ ట్రక్ చప్పుడైంది ఎటు విన్నా బూటు కాళ్ల తటతటలే వినరాసాగినవి ఏవో అరుపులు తురక భాషలో తిట్లు దుర్భాషలు ప్రగల్భాలు చటేల్ చటేల్మని మధ్య దెబ్బలు చస్తి చస్తి నీ బాంఛన్ నాకెరకలేదు అయ్యో వావ్వో వాయ్యో అన్న అరుపులు మిన్నుముట్టే ఆక్రోశాలు అంతకు మించిన క్రూర నినాదాలు వొండొంటితో పోటీ చేస్తున్నవి మనుష్యులు ఉన్నవారున్నట్లు బజార్లలో ఈడవబడుతున్నారు రెండు గడియల క్రితం శ్మశాన వాటికను మరిపించిన గ్రామం ఇప్పుడు యమపురిని తలదన్నుతున్నది మల్లమ్మ గడగడలాడసాగింది యువకుడు దిగ్గున లేచి కూర్చున్నాడు ఆ గాఢ నిద్ర క్షణంలో మటమాయమైపోయింది రివాల్వర్ ముసలవ్వ చేతి నుండి తీసుకుని తోటాలెక్కించాడు బయట జరుగుతున్న అలజడి రెండు నిమిషాల వరకు విన్నాడో లేదో అతన్నో మహావేషం ఆవరించింది ముసలవ్వ స్థితి మాత్రం చెప్పేటట్టు లేదు అది భయం కాదు వ్యాకులత కాదు దుఃఖం అసలే కాదు అపూర్వమైన నిశ్చలత్వం గాంభీర్యం ఆమెలో ప్రవేశించినవి బయటి ఆహాకారం చెవి సోకిన కొద్దీ ఆమెలో కూడా అదొక రకపు ఉద్వేగం బయలుదేరసాగింది రివాల్వర్లో తోటాలు నింపుకొని యువకుడు దిగ్గున లేచాడు తలుపు వద్దకి చకచకా నడిచాడు గొల్లెం మీద చేయి పెట్టాడు తీయబోయాడు కానీ వెంటనే అతని చెయ్యి మీద మరొక చెయ్యి వచ్చిపడింది అది ఉక్కు కాదు కదా అన్నంత దృఢతరంగా తగిలింది అతని చేతికి అతడు మహాశ్చర్యంతో వెనుకకు తిరిగి చూచాడు ఆ అన్నాడు ముసలవ్వదే ఆ ఉక్కు చెయ్యి యాడికి అని ప్రశ్నించింది ముసలవ్వ యువకుని మాట తడబడ్డది తుపాకీ గుండ్ల మధ్య విహరించే ఆ వీర యువకుడు రాక్షసులనైనా నిర్భయుడై ఎదిరించే ఆ శూర శిరోమణి దేశ కళ్యాణానికై ప్రళయాన్నైనా ధిక్కరించే తరుణసింహం నేడొక్క డెబ్బై ఏండ్ల ముసలవ్వ ప్రశ్నకు జంకాడు అతని గుండె జల్లుమన్నది కాని వెంటనే గొంతు సవరించుకుని అన్నాడు ఎక్కడికేమిటవ్వా అటో ఇటో తేలిపోవాలి హింస జరుగుతుంటే చేసిన వాణ్ణి నేను దాక్కోగలనా దాగడం మాత్రం ఎంతసేపు ఈ ఇల్లు సోదా తప్పుతుందా పైగా నా వల్ల మీకు అపాయం కలుగుతుంది నన్ను పోని అవ్వా అన్నాడు ముసలవ్వ మాట్లాడలేదు యువకుని చేయిబట్టి వెనక్కి లాగింది మంత్రముగ్ధుని వలె అతడు ఆమెను అనుసరించాడు బయట అలజడి అధికమైంది బూటుకాళ్ల చప్పుడు గుడిసెను సమీపిస్తున్నది ముగ్గురు నలుగురు వ్యక్తులు గుడిసె ముందు నుండి పక్క ఇంటి ముందటికి వెళ్లారు ఆ వెనుక రామ్ధన్ గుడ్రీకి గుడిసి హై అన్న మాటలు వినిపించినవి మళ్లీ ఒకసారి యువకుడు బయట పోబోయాడు కాని ముసలవ్వ అతని వెనక్కి నెట్టింది రివాల్వర్ అతని చేతి నుండి లాక్కుంది మినుకు మినుకుమంటున్న దీపాన్ని పూర్తిగా ఆర్పింది మల్లమ్మను విలిచి చెప్పింది పొల్లా నిన్న మరికొమ్మరుడు కట్టడానికి ఏలే ఆ దుప్పటిని కండువని తీసుకురా ఏడవట్టిన ఓతే ఎల్లం తెచ్చినావా ఆ పిల్లగా ఆ దుప్పటి కట్టుకో నెత్తికి జుట్టుకో ఏమాయ ఇంతసేపా మళ్ళీ నీ రెండు చేతులు దండగాడి అల్వానికి ఇ మా మావట్టాయి ఆ పట్నియా గంతే ఒక్క కుర్మదారం ఉంటే బాగుండు ఇప్పుడు ఏడ దొరుకుద్ది లేకుంటే లేకపాయ్ ఈ పోరంషెడ్డి కూరాట్కుండ కింద దాశపెట్టే పొలా ఆ గొల్లేషం వేసినావు కొడుక అచ్చం ఎర్రగొల్లో లేగానే ఉంటావు ఎవడన్నా మాట్లాడితే గొల్లోనోలే మంచిగా మాట్లాడాలి ఆ అన్నాడా యువకుడు దాగి తిరిగే కార్యకర్తలకు గొల్ల వేషాలు మామూలే కనుక యువకుడు సంసిద్ధుడైనాడు వేషం తయారైంది ఇక త్రోవనో బయటపడడం మాత్రమే శేషించింది ముసలవ్వ ఆజ్ఞకై నిరీక్షిస్తున్నాడు అకస్మాత్తుగా తలుపు మీద నాలుగైదు సార్లు దిబ్బదిబ్బమని దిబ్బలు పడ్డవి రామి ఓ రామి ఓ గొల్లరామి తలుపుకి కోల్ అనే కర్కశ స్వరాలు వినిపించినవి కొందరు బూట్ల వాళ్ళు ఇంటి చుట్టూ దగ్గర దగ్గరగా నిలుచుంటున్న అలికిడి వినవచ్చింది ఇంకేముంది తప్పించుకునే వీరు లేదు ఈ గొల్లవేషం ఎంత వ్యర్థమైనట్లే యువకుని చేయి ఈ రివాల్వర్కై వెతకసాగింది కాని ముసలవ్వనడిగే ధైర్యం రాలేదు ముసలవ్వ గుసగుస ప్రారంభించింది మళ్ళీ ఈ మూలకు మంచం వాల్చి గొంగడయ్యే పిలగా అందులో పండుకో పండుకో యువకునికి ఎటూ తోచలేదు ఇంతకు తుదకు పట్టుబడమే వ్రాసి ఉన్నట్లుంది అలా మంచంలో పడుకోవడం వల్ల లాభమేమో అతనికి బోధపడలేదు విధి లేక పడుకున్నాడు మళ్లీ తలుపు మీద దివదివ ఓ రామి తలుపు తీస్తా లేదు తూ బిన్నా హరంజాది మాట్లాడవు నీకీ తోడుకలు తీస్తాం టైర్ పౌరంతి తలుపు లేకుంటే తొడాయిస్తాం చూడు ముసలవ్వ ఇప్పుడిప్పుడే నిద్రలేసిన దానివలే ఆవులిస్తూ ఒళ్ళు విరిచిన చప్పుడు చేస్తూ అర్ధస్పష్టంగా ప్రారంభించింది ఎవర్రా పెద్ద దొంగరాత్రి వచ్చి తలుపు అనరు దొంగముండ కొడుకులు ఉన్నట్టున్నారు మీ ఇల్లు పాడువాడా పోలీసు రాత్రి గత్తు గత్తుకత్తే మీ ఈపులు పెట్టిన వలుగుతాయి అన్నది బయటి వాళ్ళు మేము పోలీసు వాళ్ళమని ఇంకా ఏమేమో చెప్పబోయారు కానీ ముసలవ్వ ఒక్క అక్షరం కూడా వినిపించుకోలేదు బిగ్గర బిగ్గరగా అరుపులు మధ్య మధ్యన రెండు మాటల గుసగుస కాలం పాడుగాను ఎవ్వల కొంపల వాళ్ళని వడుండనియరు నాత్రానకాపగలనక చంపుతా అంటారు పొల్లా పొల్లా పోరణ మంచానికి నా గడించి అడ్డం పెట్టు నన్నేం దోసుకుంటారా ముసలిముండ దగ్గర ఏముంటది దొంగలైతే ఉన్నోన్ని దోసుకోండి లేవలేని దాన్ని ఎందుకు సంపుక తింటారు అబ్బబ్బా తలుపు వగలగొట్టేటట్టే ఉన్నది ఆగ రాదుండి కట్టేతే తప్ప గుర్రాన్ని లేవలేని ముండను శంగు శంగున గంతలేయాలి నా మీ తొందరకు మళ్ళీ మాట్లాడక పోరని పక్కల వండు నడు ఇక పగలగొట్టుండ్రి లేచి తలుపు తీసేదాకా కూడా ఓపిక లేకపోతే పగలగొట్టుండ్రి వచ్చి నా దగ్గరున్న రావాణా వరాలు తల్లిన్ని దోసుకోన్ దీపమన్న ముట్టిద్దామంటే కుంపట్లు అగ్గిలేదు ఈ మల్లిముండకు ఎన్నిసార్లు చెప్పినా మాపటల్లో కుంపటికి అప్పదు మొదనటప్ప ముండా ఇక నిన్న మొగడొచ్చిండేమో దానికి పట్టపగ్గాలు లేకుంటున్నది ఏ పని చెప్పినా ఇన్పించుకోదు నడమనే ఆగమైతాంది మొగన్ని చూసి మురిసిపోతాంది వగలముండ చెయ్యేసి పండుకో పోరాడా మీద సూష్ఠునికి అనుమానం రావద్దు ఇక నా శాతగాదురా తండ్రి ఈ మల్లిముండ లేవలేదు ఓ మళ్ళీ ఓర్ మళ్ళీగా వీళ్ళు లేవరు నీకు దీపప్పంతే దొరకదు చీకట్ల వీళ్ళ వయసు అక్కలుగాను బజార్లగంతా లొల్లయితంటే మారాజుగా గుర్రు కొడతాన్్రు ఈ అంగడపూరుని ఏం చేతు నా ముంగట్నే కొడుక్కోడలు రుచ్చాలి పడిపోయిన్రు ఈ పోర్ని నా నెత్తిన పడేసిండ్రు దెబ్బ కొడితేనేమో రద్దీ కొట్టకుంటే రాదు ఎక్కడి పీడ తెచ్చి తెచ్చిపెడితేవరా నా పానానికి యాడున్నవరో కొడుక నా కొడుక ఓ కొడుక నా కొడుక నేనేం చేతురో కొడుక నా కొడుక అంట రాగం తీసింది ముసలవ్వ మహార్బాటంతో రాగంబెట్టి ఏడవసాగింది వాళ్ళు నానా విధాలా మాట్లాడుతున్నారు పాపం పోని అని ఒకరు అబ్బో ఈ ముసలిది చాలా బద్మాష్ అని మరొకరు మొత్తానికి సోదా జరిగి తీరాలనని అందరూ నిశ్చయించారు లోపల నుండి గొనుగు సాగుతూనే ఉంది అవ్వల్లా అయ్యల్లా ఆగుండి తలుపు తీసేదాక అవ్వల్లా అయ్యల్లా తోడ్దేవోరే దర్వాజా అని బయట ఆజ్ఞ వినబడుతుండగానే ముసలవ్వ తలుపు గొల్లెం తీసింది ఇద్దరు పోలీసులు ఒక్కుమ్మడి తలుపు నెట్టి తలుపు తెరవబడడంతో అమాంతం ఒగలిమీదారు వాళ్ళు వడడంతోనే ముసలవ్వ పెద్ద కేకేసింది వాళ్ళు లేవడంతోనే వాళ్ళ కింద సాగింది ఏడవసాగింది చంపితిర్రా మీ దౌడవాడ ముసల్దాని పానందిర్ర ఇక చూసుకోండి ఆ పడుసుపోరగన్లు ఆడ మంచంలో వాడున్నారు ఈడ నేనున్నా కుండలు అటున్నాయి గురుగులున్నాయి తలెముంతలున్నాయి పోరుమేడల గంటపుత్తలున్నాయి పోరగానికి రెండు దండగడియాలున్నాయి ఇక ఏం కావాలనో తీసుకోండి చంపాలంటే చంపుండి నన్ను చంపుండి పోరని చంపుండి పొల్లం ఉండమోయక ముందు దాన్ని కూడా తుపాకి నేయండి ఇద్దరిని ఒక్కసారి చంపండి అప్పటి నుంచి నన్ను చంపక తింటాను ఇక జురుకోండి ఏం జురుకుంటారు మల్లమ్మ మెల్లగా కండ్లు నలుపుకుంటా మంచం దిగి వ్యాకుల దృష్టితో అటూ ఇటూ చూడసాగింది యువకుడు కూడా ఆవలిస్తూ లేచి మంచం మీదనే కూర్చున్నాడు పోలీసు వారందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు ముసలవ్వ దూరం నడుస్తూనే ఉంది ఇంకేం చెత్తారో చెయ్య రాదుండి తుపాకులు ఉన్నాయి కదా సంప రాదుండి నన్ను ఇక బతికినున్నద్దులు బతుకుతానా యువకుని వైపు చూపిస్తూ పోలీస్ జమేదార్ ప్రశ్నించాడు వాడు ఎవడున్నాడు చెప్పు కాంగ్రెస్ ఆ ఏం ముసలవ్వ నిత్తి నోరు పట్టుకు నర్వసాగింది వాడెవ్వడా ఎవడు పడితే వాడు మా పక్కల వండటానికి మేమేం భోగం వల్ల అనుకున్నావా ఎవడన్నా గట్లనే అడుగుతే ఎట్లుంటది ఆ మాటలతోటి మానం తీసుడేందుకు పానం దియరాదుండి నా బుద్ధిరిగిన కాని నుంచి నేనైతే గింత బేయితే మాట ఎవ్వరి నోటి నుంచి ఇన్లే ముసల్దానికి ఇవాళ మానం పోయింది ఇక యాన్న ఉరు సత్తేంది ఇలాంటి బతుకు బతికిందానికన్నా దానికన్నా వాడు మా మల్లడైతరా కాడా ఊరులందరిని తెలుసుకోండి ఎలుగచ్చినాక బాగా పరిచేవాటి చూసుకోండి కానీ గిసొంటి బేకంగా కూతలేందుకు మేమసంటొల్లం కాదు బాంచన్ ఏదో మీ పాదాల కింద బతుకుతాను బయటోడు గుల్లరాం గుడిసెలకొచ్చి తప్పించుకుంటాడు పానం బట్క చప్పచెప్పనయ్యా గుల్లరాం ఎసొంటుతో ఊరులను అడుగుండి అప్పటి తీవ్రతకు ఇప్పటి విధేయతకు పోలీసులు చెకితలైనారు ఏమనుకోవాలో ఏం చేయాలో వారికి తోచలేదు పోన్్రి పంచాన్ పోన్రి ఇడేం లేదు నా మాట అబద్ధమైతే తలకే నేను ఏడికి ఊరికి పోను ఈయ ఉంటా నా మాట డాకల చూడండి ఇక దిప్పల పెట్టకుండ్రి పోలీస్ జమీదారు కొంతసేపు యోచించి లేస్తూ అన్నాడు అచ్చా నేను పంచనామా చేసుకొని వస్తా నీ భయానికి తీసుకుంటా వీనికి హాజరు చేయాలి లేకుంటే నీకీ షూట్ చేస్తా తెలిసింది అన్నాడు జమీదార్ బయలుదేరాడు ముసలవ్వ మంచం మీద కూర్చుంది ఒకవైపు యువకుడు మరొక వైపు మల్లమ్మ అదొక అపూర్వ ఆ యువకునికి అవ్వా నీవు సామాన్యురాలవు కావు సాక్షాత్తు భారతమాతవే అన్నాడు ఆ యువకుడు భావలీనతతో కండ్లు మూసి దొడ్ కొంటెపోరడా నాకే పేర్లు పెడుతున్నావు నా పేరు గొల్లరామి గంతే ఇక వెళ్ళు మళ్లీని అత్తోరింటికి దోల్కపోతా పొద్దుక్కుతోంది ఎల్లు ముసలవ్వ ఆజ్ఞ అనుల్లంఘ్యమైనదని యువకుడు అదివరకే తెలుసుకున్నాడు ఇది కథ గొల్లరామవ్వ కథ రజాకారులను నిద్రించడానికి నాటి యువకులు చేసిన పోరాటాలు ఆ యువకులను సామాన్య ప్రజానీకం కూడా ఎలా రక్షించారు అనేటువంటి సంఘటనను తీసుకొని ఒక గ్రామీణ స్త్రీ చదువు సంధ్యలు రాజకీయ ఎత్తుగడలు ఏవీ తెలియని గ్రామీణ స్త్రీ తన చతురతతో తన మాటచతురతతో తన లౌక్యంతో ఒక వీరుణ్ణి ఎలా కాపాడింది అనే అంశాన్ని పివి నరసింహారావు గారు గొల్లరామవ్వ కథలో చాలా చక్కగా వివరించారు తెలంగాణ కథానిక చరిత్రలో శిఖరాయమానంగా నిలిచిపోయిన గుల్లరామవ్వ కథను అందించిన పివి నరసింహారావు గారికి నమస్కరిస్తూ ఈ కథ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు